జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి కార్యక్రమానికి స్వాగతం. వికారి నామ సంవత్సరం ఉగాది రోజున ఈ కార్యక్రమాలు చేయండి. విశేషమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యము లభిస్తాయి. ఈసారి మనకు వికారి నామ సంవత్సరం అనేది 2019 ఏప్రిల్ నెల 6వ తేదీన రావటం జరిగింది. దానిని మనం యుగాది, యుగమునకు ఆది అంటారు. అట్లాగే ఉగాదిగా దాన్ని అందరూ కూడాను పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఉగాది రోజున అందరికీ తెలిసిందే, షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని సేవిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ ఉగాది ఏ రోజు వచ్చింది? మనకు శనివారం రోజు వచ్చింది. అట్లాగనే మనకు ఆ యొక్క రేవతి నక్షత్రం అనేది ఈసారి ఉగాది రోజున ఉదయం 6:40 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం రావడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈసారి ఉగాది రోజున రేవతి నక్షత్రము సూర్యోదయంతో ఉన్నది. అట్లాగనే శనివారంతో కూడుకుని ఉన్నది. అంటే శనివారము కలియుగ వైకుంఠం, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి వారము. అట్లాగనే ఈ రేవతి నక్షత్రం అనేది అధిపతి బుధుడు. బుధుడు అంటే బుధవారం. బుధుడు అంటే మనకేమిటి, బుధుడి యొక్క అధిపతి కూడాను అక్కడ శ్రీమన్నారాయణ. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ నక్షత్ర అధిపతికి, బుధుడికి సంబంధించినటువంటి అధిపతి కూడాను మనకు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈసారి ఉగాది రోజున మనం విష్ణు సహస్రనామ పారాయణ అనేది ప్రతి ఒక్కరూ కూడాను, విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి ఒక్కరూ కూడాను ఆ రోజు పఠించటము, పఠించలేని వారు కనీసం వినటము కానీ అంటే శ్రవణం చేయటం కానీ చేయటం అనేది అక్కడ శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి అవతారాలకు సంబంధించినటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోవటము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడాను ఈ యొక్క ఉగాది రోజున సూర్యోదయంత చక్కగా అభ్యంగ స్నానం ఆచరించి ఆ యొక్క దేవాలయాలను దర్శనం చేసుకోవటము, అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం అంజలి కానీ, లేదంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రం కానీ, శ్రీనివాస గద్యం అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీనివాస గద్యం మనకి ఈ రోజున టెక్నాలజీ అనేది అభివృద్ధిలో ఉండటం వల్ల యూట్యూబ్లో నేను చెప్పినవన్నీ మీరు ఏది టైప్ చేసినా కానీ వస్తుంది. అట్లనే శ్రీ భారతీ తీర్థానంద స్వామి వారి విరచితమైనటువంటి గరుడ కమలనయ ఆ యొక్క స్తోత్ర పారాయణ కానీ మనం చేసినా కానీ ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. వీటితో పాటుగా మనం ఏం చేయాలి, పెద్దలను దర్శించడము, వారి యొక్క మంగళాశాసనాలను తీసుకోవటము. అదేవిధంగా ఈసారి యుగాది రోజున మనం చక్కగా కూడాను మీకు ఇష్టమైనటువంటి కులదైవము, మీ వంశ పారపర్యంగా వచ్చేటువంటి కులదైవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. లేని వారు మాకు కులదైవం లేదంటే అంటారు, వారేం చేయాలి, వారికి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు ఉంటారు. సపోజ్ విజయవాడలో నివసించే వారికి మాకు కులదైవం లేదని ఎవరన్నా అనుకుంటారు అనుకోండి, ప్రత్యేకంగా బాధపడని అవసరం లేదు. విజయవాడలో మనకు వెలిసినటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని సేవించినా కానీ ఆ ఫలితం వస్తుంది. అట్లనే వేములవాడలో రాజరాజేశ్వరి, కొండగట్టులో ఆంజనేయ స్వామి, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి ఆప్నన్న, అట్లాగా మనకు ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఉండేటువంటి వెలిసినటువంటి ఆ యొక్క దేవాలయాలను దర్శనం చేసుకున్నా కానీ విశేషమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యం లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి ముఖ్యంగా ఈ యొక్క శ్రీ వికారి నామ సంవత్సరంలో శనివారం రోజున రావటము, అట్లాగనే రేవతి నక్షత్రంలో రావటము, తదుపరి అశ్విని నక్షత్రం 6:40 తదుపరి రావటం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించడము, పూజా కార్యక్రమాలు చేయించుకోవడము, అట్లీస్ట్ వెళ్ళలేని వారు కొంతమంది అంటారు మేము వెళ్ళలేము కదండి, మీరు ఇట్లా చెప్తారు కానీ మేము ఆ రోజు ప్రయాణంలో ఉంటాము, అట్లాగంటే కనీసం మనసులో మననం అన్నా చేయటం వల్ల ఆ యొక్క ప్రశాంతత లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి ఉగాదిని ఈ పద్ధతిలో మనం అంతా కూడా చక్కగా ప్రారంభం చేద్దాము.
మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది, మంచి ప్రశాంతత ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వెంట వెంటనే కాకపోయినా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే విధంగా చక్కగా కూడాను నెరవేర్చేటువంటి దిశగా మనం ఆ యొక్క సంవత్సరం అంతా కూడా మనం పయనించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా చాలా మంచిది. జయశ్రీ.